పేదకోడలు అనామిక తాను తయారు చేసిన చెక్కబొమ్మల్ని తీసుకొచ్చి బయట అరుగు మీద ఉన్న గంపలో పెట్టుకుంటుంది. అత్తగారు శారద గంప దగ్గరికొచ్చి బాధగా ముఖం పెట్టి, కాలవ దాటుకొని టౌన్కెళ్ళి నువ్వు తయారు చేసిన చెక్కబొమ్మలు అమ్మడం నాకేమాత్రం ఇష్టం లేదు కోడలా. కానీ తప్పదత్తయ్యా, అసలే నువ్వు కట్టి పులలాగుంటావు. మోకాళ్ళ వరకు వచ్చి నీటి తాకిడిని తట్టుకోలేక కొట్టుకుపోతావని నాకు భయం కోడలా. భయపడుతూ ఇంటి దగ్గరే ఉంటే ఎలా అత్తయ్యా? ఎంతో కష్టపడి అడవి నుంచి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని చెక్కలుగా చేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా బొమ్మలు తయారు చేసింది ఇంటి దగ్గర పెట్టుకొని చూసి మురిసిపోవడానికి కాదు కదా అని అనామిక అని గంపని నెత్తిన పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరి వీధి వెంబడి నడుచుకుంటూ ఆటో స్టాండ్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఇద్దరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. వాళ్ళు నీళ్లలో నుంచి రామని చెబుతారు. మూడో ఆటో దగ్గర శ్రీకాంత్ ఉంటాడు, కొంచెం అనామికకి తెలిసినవాడు. అక్క, నువ్వేంటి ఇలా వచ్చావు? టౌన్కెళ్ళి చెక్కబొమ్మలు అమ్మాలని అనుకుంటున్నాను తమ్ముడు అని చెబుతూ ఉంటే వాళ్ల దగ్గరికి అంతకు ముందు మాట్లాడిన మల్లేష్ వస్తాడు. చూడమ్మా, ఇక నువ్వు ఏ ఆటోను అడిగినా కాలువ నుంచి వెళ్ళదు, ఊరంతా తిరుగుతూ వెళ్తుంది, వెళ్ళడానికి 100 రూపాయలు అవుతుంది. అవునక్క, ఇక్కడ అన్న చెప్పింది ఫైనల్, ఇక మీ ఇష్టం, అంతకుమించి తక్కువకొచ్చేది లేదు, కాలువ దాటి ఆటో వెళ్ళేది లేదు అని చెబుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎడ్లబండి మీద గోవింద్ అపర్ణ కలిసి నొప్పులతో బాధపడుతున్న కోడలు సురేఖని తీసుకుని వస్తారు. మల్లేష్ని బ్రతిమాలతూ ఉంటారు. అందుకు మల్లేష్ వినడు, ఎక్కువ డబ్బులు అడిగి ఊరంతా తిరిగి వెళ్తానని అంటాడు. అందుకు గోవింద్ చేతులు జోడించి బ్రతిమాలుతూ ఉంటాడు. ఊరంతా తిరిగి వెళ్ళే సమయం లేదు బాబు, బిడ్డ అడ్డం తిరిగిందని మను డాక్టర్ గారు చెప్పారు. నీకు కొంచెం పుణ్యం ఉంటుంది, నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను, ఆటోని కాలం నుంచి పోనివ్వు బాబు అని ఎంతగా బ్రతిమాలినా మల్లేష్ వినడు. మరొక ఆటో వాళ్ళని రానివ్వడు. సురేఖ నొప్పులు తట్టుకోలేకపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏటా చూడు పెద్దయ్యా, ఇంతవరకు నీళ్ళల్లో నడిచే ఆటో రాలేదు, రాదు కూడా. ఒకవేళ జాలిబడి నేను తీసుకెళ్తే నీళ్ళల్లో మునిగి ఆటో పాడైపోద్ది, మోటార్ పనిచేయదు. ఇప్పుడు నేను జాలిబడితే ఆ తర్వాత నేను చాలా నష్టపోవాలి అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక గోవింద్ నెమ్మదిగా ఎడ్లబండిని కాలువ దగ్గరికి తీసుకొస్తాడు. వాళ్ళు నమ్ముకున్న ఊరి దేవతకి దండం పెట్టుకుంటారు. ఎడ్లబండిని కాలువలో నెమ్మదిగా పోనిస్తూ ఉంటాడు. నీళ్ల ప్రవాహం మామూలుగానే ఉంటుంది. ఒడ్డున నిలబడిన అనామిక నీళ్లల్లో వెళ్తున్న ఎడ్లబండిని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ఎడ్లబండి నీటి కాలువ దాటుకుని అవతలి ఒడ్డుకొస్తుంది. అనామిక ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తరువాత నెమ్మదిగా అనామిక కాలువ నీళ్లలో నడుస్తూ అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకొస్తుంది. అలా నడుచుకుంటూ టౌన్కి వెళ్ళి గంపలో ఉన్న చెక్కబొమ్మల్ని అమ్ముకుంటూ ఉంటుంది. ఇక చీకటి పడుతూ ఉండగా 2-3 బొమ్మలు అమ్ముకొని తిరిగి కాలువ దగ్గరికి వస్తుంది. అప్పుడు నీటి ప్రవాహం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడెలా, ఒక దిక్కు చీకటి పడుతుంది, మరొక దిక్కు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది, ఇంటి దగ్గరేమో పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనుకుని ఏదో ఒక విధంగా దేవుడి మీదే భారం వేసి గంపను నెత్తిన పెట్టుకుని నీళ్లలో నుంచి జాగ్రత్తగా నెమ్మదిగా నడుస్తూ అతి కష్టం మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అవతలి ఒడ్డుకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకుని ఇంటికి వస్తుంది. ఇంటి గుమ్మం దగ్గర పిల్లలు హరీష్ భవ్యలతో పాటు శారద కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మోకాళ్ల వరకు తడిచిన బట్టల్లో ఇంటికొచ్చిన అనామికాని చూడగానే శారద మనసు కుదుట పడుతుంది. కొంత సమయం తర్వాత కూలీ పనులకు వెళ్లిన ప్రసాదు రమేష్లు కూడా ఇంటికి తిరిగి రావటంతో అందరూ కలిసి ఉన్నంతలో తిని ఉంటారు. మరికొంత సమయం గడుస్తుంది. ఒక మంచంలో శారద పిల్లలు పడుకుంటారు, మరొక మంచంలో ప్రసాద్ రమేషు పడుకుంటారు. అనామిక నేల మీద చాప వేసుకుని పడుకుంటుంది. కానీ అనామికకి నిద్ర పట్టడం లేదు. సమయం మాత్రం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నిద్రపట్టని అనామిక కిటికీ దగ్గర నీళ్లలో నడిచే ఆటో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మెరుపులాంటి ఆలోచన దడుతుంది. అనామిక ముఖం కొవ్వొత్తిలా వెలిగిపోతుంది. తనలో తాను సంతోషపడుతూ, నాకొచ్చిన ఆలోచన ప్రకారంగా నీళ్ళలో నడిచే చెక్క ఆటోని తయారు చేస్తే బాగుంటుంది. రేపు ఉదయమే చెక్కలు తీసుకుని ఆటోని తయారు చేస్తాను. ఎంతటి నీళ్ల ప్రవాహం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చెక్క ఆటోని తయారు చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజున పిల్లల్ని స్కూల్కి తండ్రి కొడుకుల్ని పనికి పంపించేసి అనామిక అడవికి వెళ్తుంది. అక్కడ
తనకి కావాల్సిన చెక్కల కోసం ఉపయోగపడే చెట్లను నరికి చెక్కలుగా చేసుకొని వాటిని తిరిగి తీసుకొని ఇంటికి వస్తుంది. రాత్రి పగలు కొన్ని రోజుల పాటు బాగా కష్టపడుతుంది. చివరికి అనామిక అనుకున్న విధంగా చెక్క ఆటోని తయారు చేస్తుంది. అనామిక ఒక ఇంజిన్ని చెక్క ఆటోలో బిగిస్తుంది. నీళ్లు పోకుండా తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళు తెలుసుకొని అనామికాని ఎంతగానో అభినందిస్తారు. నీళ్లలో నడిచే చెక్క ఆటోలో తన వాళ్ళని కూర్చోబెట్టుకుని కాలువ దగ్గరికి వస్తుంది. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అనామికకి తాను తయారు చేసిన చెక్క ఆటో మీద గట్టిగా నమ్మకం ఉంటుంది. దాంతో కాలువలో నెమ్మదిగా ఆటోని నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. నీళ్ల ప్రవాహాన్ని అనామిక తయారు చేసిన చెక్క ఆటో తట్టుకోగలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ ఎంతో సంతోషపడతారు. తిరిగి వాళ్ళని మళ్ళీ ఇవతలి ఒడ్డుకు తీసుకొస్తుంది అనామిక. అప్పుడే అక్కడికి మల్లేష్ పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్య లక్ష్మిని తీసుకుని వస్తాడు. అక్క అక్క, నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుందక్క, అర్జెంటుగా టౌన్లో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఊరంతా తిరిగి తీసుకెళ్తే బ్రతకదని డాక్టర్ చెప్పారక్క అని మల్లేష్ చెప్పగానే తన చెక్క ఆటోలో ఉన్న తన వాళ్ళని అక్కడ దించేసి మల్లేష్ని తన భార్యని ఎక్కించుకొని కాలువలో నీళ్ల ఆటోని నడిపిస్తూ ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చి టౌన్లోని హాస్పిటల్కు చేరుస్తుంది. మల్లేష్ తన భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత మల్లేష్ బయటకొచ్చి చెక్క ఆటోలో కూర్చున్న అనామికకి దండం పెడతాడు. నన్ను మన్నించక్క, ఆ రోజున ఇలాగే పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక చెల్లమ్మ బాధని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. నన్ను నువ్వు మళ్ళీ మన్నించాలక్క. ఆ రోజు నీకు ఎట్టాని సహాయం చేయలేకపోయినా అది ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా నా భార్యని నీ చెక్క ఆటోలో తీసుకొచ్చి కాపాడు, నువ్వు చల్లగా ఉండాలక్క అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి నీళ్లలో నడిచే తన చెక్క ఆటోని నడిపించుకుంటూ తక్కువ డబ్బు తీసుకుంటూ అందరికీ సహాయం చేస్తూ తను తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒక ఊరిలో శారద, కొడుకు రమేష్, కోడలు అనామిక అనే పేదవాళ్లు ఉండేవాళ్లు. కోడలు అనామిక అనారోగ్యంతో మంచం మీద కదలకుండా పడుకుని ఉంటుంది. కొడుకు రమేష్ భార్యని అలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ తింటూ బేవారసుగా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఉదయం శారద గ్లాసులో వేడి పాలు తీసుకుని అనామిక దగ్గరికి వస్తుంది. కోడలా, కొంచెం పాలు తాగు. నన్ను క్షమించండి, నేను మీకు చేయాల్సింది పోయి నేను మీతో సేవలు చేయించుకుంటున్నాను. ఏనాటిదో మన అత్తా కోడళ్ళను బంధం. నీకిలా చేయడం నాకు సంతోషమే అనామిక. నువ్వు పాలు తాగు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనత్తయ్య. నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చేసింది ఎంత కోడలా. ఇలా ఆలోచనలు చేసుకొని నీ మనసుని ఇంకా పాడు చేసుకో కోడలా. ధైర్యంగా ఉండు, నీకేమి కాదు. కట్టుకున్నవాడు నీ చావు నువ్వు చావు అంటూ నన్ను పట్టించుకోవడమే మానేశాడు. కన్నవాళ్ళు కూతుర్ని ఓ ఇంటికి ఇచ్చేశామని చేతులు దులుపుకున్నారు. మీరు మాత్రమే నన్ను బ్రతికించాలని ఆరాటపడుతున్నారు అని అనామిక అంటున్న మాటలు వింటూ అత్తగారు శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తలా కాకుండా అమ్మలా నేను బతికించుకుంటాను. నా తల తాకట్టు పెట్టి నిన్ను కాపాడుకుంటాను. ఎలా కాపాడుకుంటావత్తయ్య? పొలం అమ్మేశావు, ఇల్లు తాకట్టు పెట్టావు. అవన్నీ నీకెందుకు కోడలా? నేను చూసుకుంటాను కదా అత్తయ్య. ఏదైనా ఇచ్చి నన్ను చంపేయొచ్చు కదా. ఇలా చూడు కోడలా, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయమాక. నేను మాట ఇస్తున్నాను, నా తల తాకట్టు పెట్టి నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి శారద హాల్లోకొచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బయటకు వెళ్ళిన కొడుకు రమేష్ ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా అమ్మా, అన్నం పెట్టవే, ఆకలిగా ఉంది. శారద అన్నం పెడుతుంది. రమేష్ తింటూ ఉంటాడు. ఒరే కోడల పిల్లకి ఒంట్లో బాగలేదురా, ఉన్నాయి మొత్తం అమ్మేశాను, ఇక నా దగ్గర డబ్బులు. దాని పరిస్థితి చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇలా చూడమ్మా, నాకు పని చేసేంత ఓపిక లేదు. కన్నతల్లివి నిన్నే హాస్పిటల్లో వదిలొచ్చినోడిని కట్టుకునే దాన్ని చూసుకుంటానని ఎట్టా అనుకుంటున్నావు? ఎవరిని పట్టించుకునేంత ప్రేమలు నాకు లేవు. మీ చావు మీరు చావండి. అది కాదురా, నువ్వు దాని భర్తవే. నేనేం చేయలేనమ్మా, నా మాన నన్ను బ్రతకనివ్వండి అంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద ఏడుస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి కొడుకుని కన్నానా నేను?
అందుకేనేమో ఆ దేవుడు బంగారు లాంటి కోడలు ఇచ్చాడు. నా కోడలు నా కోసం ఎంతో చేసింది. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు డాక్టర్స్ ఇంకా ఈవిడ బతకదో ఆశ వదులుకోండని చెప్పగానే నేను కన్న పిల్లలు నా కూతురు కొడుకు అనాథలాగా నన్ను హాస్పిటల్లోనే వదిలిపెట్టొచ్చారు. కానీ నా కోళ్ళు నేను మా అత్తమ్మని బతికించుకుంటానని హాస్పిటల్ నుంచి వద్దని చెప్పినా సరే ఇంటికి తీసుకొచ్చుకుంది. చంటి పిల్లని చూసుకున్నట్టుగా చూసుకుంది అని అనుకుంటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు అమ్మాయి సేవలు చేస్తూ నాకు టైంకి మందులేస్తా నాలో మనోధైర్యాన్ని నింపింది. నేను బతికేలా చేసిన నా కోడలి ప్రాణాలు ఆపదలో ఉన్నాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. భగవంతుడా, ఏం చెయ్యాలి? నా కోడల్ని కాపాడుకునే మార్గం చూపించవయ్యా అంటూ శారద తన కోడలు తన కోసం చేసిన వాటి గురించి తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. శారద రెడీ అయి తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని కోడల దగ్గరికి వస్తుంది. అనామిక, లేగమ్మా, కోడలా, లే అంటూ అనామికని మంచంలో నుంచి లేపి బయటకు తీసుకుని వస్తుంది. ఇంతలో అక్కడికి ఆటో వస్తుంది. ఆటోలో హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ అనామికని చెక్ చేసి బయట కుర్చీలో కూర్చోబెట్టి శారద డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఇలా చూడమ్మా, మీ కోడలి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది. మీరు ఇలానే నెగ్లెక్ట్ చేస్తే తన ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నన్నేమనద్దు. తనకి ఆపరేషన్ చేయాలి. తన రెండు కిడ్నీలు పాడైపోయాయి. మీరు ఎంత తొందరగా డబ్బులు అరేంజ్ చేసుకుంటే మీకు మీ కోడలి ఆరోగ్యానికి అంత మంచిది. ఆ మాట విని శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. డాక్టర్ అవేమీ పట్టించుకోకుండా ఒక వారం రోజుల వరకు ఈ మందులు వాడండి. నేను మరీ మరీ చెప్పేది ఒక్కటే, ఈ వారం రోజుల తర్వాత ఆమెకు ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రతకటం కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. శారద డాక్టర్ దగ్గర నుంచి కోడలి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే ఆటోలో ఇంటికి వస్తారు. శారద కోడలికి మందులిచ్చి పడుకోబెడుతుంది. శారద వరండాలో కూర్చొని డాక్టర్ చెప్పిన మాటలే తలుచుకుంటూ తనలో తానే బాధపడుతూ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కోడల్ని కాపాడుకోలేనేమో అనే బాధతో తను ఏం చేస్తుందో తనకే తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పటికి సాయంత్రం అవుతుంది. చాలా దూరం వెళ్ళింది శారద. తన కాలికి ఏదో తగిలి పడబోతూ ఉండగా అక్కడ ఉన్న వ్యక్తి శారద చేయబట్టు అయ్యో అమ్మా చూసుకోండి అని అంటాడు. అప్పుడు శారద వెంటనే స్పృహలోకి వస్తుంది. బాబు, అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరికేమైంది బాబు? ఏమీ లేదమ్మా, అక్కడ బంగీజం పోటీలు జరుగుతున్నాయి. ఆ కొండ మీద నుండి ఒక తాడు కట్టుకుని కిందకి దూకి పైకి వచ్చిన వాళ్లకి 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తారట. అవునా బాబు, ఏ వయసోళ్ళైనా చెయ్యొచ్చా? అవునమ్మా, కొంపదీసి మీరు చేస్తారా ఏంటి? అతడి మాటలు వినిపించుకోలేదు శారద. 10 లక్షలు అన్న మాటలు మాత్రమే తన మనసులో వినిపిస్తున్నాయి. దేవుడు నా కోడల్ని బతికించుకోవడానికి ఈ దారిని చూపించాడు. నేనెలాగైనా సరే ఈ సాహసం చెయ్యాలి. ఆ డబ్బులతో నా కోడల్ని కాపాడుకోవాలి అనుకుంటూ ఆ బంగీజం జరిగే చోటుకు వెళ్తుంది శారద. అక్కడ వాళ్లతో మాట్లాడి తను ఆ పోటీలో పాల్గొనటానికి తన పేరుని నమోదు చేయించుకుంటుంది. తనకంటే ముందు వేరే వాళ్లు వెళ్లారు. వాళ్లు వెళ్లటం చూసింది శారద. కొంచెం భయమేస్తుంది శారదకి. నా ప్రాణాలు పైనైపోతే ఎలా అని ఆలోచిస్తుంది. కానీ కొద్దిసేపటికి తేరుకుంటుంది. ఇప్పుడు బంగీజం ఛాలెంజ్ చేసే వంతు శారద్ది. అక్కడ ఉన్నవాళ్లు శారదకి అన్నీ సెట్ చేస్తారు. శారద మాత్రం ఏమాత్రం భయపడకుండా కోడలి ప్రాణాలు నిలవాలి అనే ఆశతో ఆ పోటీలో పాల్గొంటుంది. శారద తాడు సహాయంతో కిందకి వెళ్తూ ఉంటుంది. దేవుడా, నా కోడల్ని కాపాడు తండ్రి అని వేడుకుంటూ కిందకు వెళ్ళింది. అలాగే వేడుకుంటూ పైకి వస్తుంది. దాంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ ఇంత వయసులో కూడా ఈ ఛాలెంజ్ని చేసి గెలిచినందుకు శారదని అభినందించారు. అక్కడ శారదకి డబ్బులు కూడా ఇస్తారు. శారద ఎంతో సంతోషంతో ఆ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ మరునాడే కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది శారద. డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. కోడలి ప్రాణాలు కాపాడుకుంటుంది శారద. కొద్ది రోజుల్లోనే అనామిక కోలుకుంటుంది. అత్తా కోడలు ఎప్పటిలాగానే సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. శారద చేసిన సాహసం తెలుసుకున్నాక రమేష్ బుద్ధి తెచ్చుకుంటాడు. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు.